అది వాళ్ళ పార్టీ వాళ్ళ సిద్ధాంతం. చట్టంలో ఉన్నాయని ఫాలో అప్ చేస్తాం మనం. వైజాగ్ లో ఉన్నాం. వైజాగ్ రైల్వే జోన్ విషయంలో మాత్రం మీరు మీ పురోగతి కనిపించడం లేదు. రైల్వే జోన్ డెఫినెట్ గా డిలే అయింది. రైల్వే జోన్ ఒకటి, డిలిమిటేషన్ రెండు కూడా డిలే అయిన మాట వాస్తవం. డెఫినెట్ గా అతి త్వరలో రెండు కూడా అయిపోతాయి. కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు డిలిమిటేషన్ అని, ఆశాభావాలు ఆశలు రేకెత్తిస్తున్నారు. ఎవరు చూసినా కూడా సుజనా చౌదరి ఏం చెప్తారు, ఎందుకంటే మీరు ఇంతకు ముందు సాధించిన ఏదైనా ఇది కూడా అవుతుందా అని. అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ క్రెడిట్ ఇచ్చారు ఇంతకుముందు సాధించినవి సాధించామని. ఎందుకంటే అవి లిస్ట్ చదివితే చాలా ఉన్నాయి. చట్టంలో ఉన్నవి సాధించాం, చట్టంలో లేనివి సాధించాం. దాని క్రెడిట్ ఇచ్చినందుకు చాలా సంతోషం. అట్లాగే ఈ డీలిమిటేషన్ ఒకటి, రైల్వే జోన్ కూడా సాధించి తీరుతాం. లాస్ట్ మంత్ చెప్పాను నేను, పలానా రోజు 15వ తేదీ కల్లా అవుతుందని. 1 మంత్ డిలే అయింది కానీ సాధించాం. రైల్వే జోన్ విషయంలో హడ్డిల్స్ ఏమున్నాయి? హడ్డిల్స్ కాదండి, ఇంటర్నల్గా ఓవరాల్గా రైల్వే బడ్జెట్ను కూడా మెర్జ్ చేయడం జరిగింది. దాని మూలాన వాళ్ళు ఇంటర్నల్ రీఆర్గనైజేషన్ చేస్తున్నారు. దాని మూలాన ఈ జోనల్ సిస్టంలో ఒక్కొక్కదానికి ఫండింగ్ ఎంత, ఏమిటి, ఎలా చేయాలి, ఎంటైర్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ని స్టడీ చేస్తున్నారు. దాని మూలాన ఆలస్యం అవుతాం. ఒరిస్సాలో బీజేపీ